మతం అనేటువంటి అంశము అత్యంత సున్నితమైనటువంటిది నిప్పు దానంతట అది వెళ్ళిపోతూ ఉంటుంది దానికి అడ్డెళ్తే తగలెడుతుంది నీళ్ళు దాని అంతా ప్రవహిస్తూ ఉంటుంటాయి దానికి అడ్డెళ్తే కొట్టుకుపోతాం ఇది మతం కూడా అంతే దాని పని అది చేసుకుంటూ పోది అది ఎవరిని ఉంచాలనుకోదు దానికి ఎదురెళ్తేనే ముంచుతుంది ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జగన్ మీద ప్రేమ ఉండొచ్చును ఈవెన్ జగన్ కూడా మతపరమైనటువంటి ఉద్రిక్తతను సృష్టించాలనుకుంటున్నాడని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఓ శ్రీశైలంలో వేగంగానే స్పందించారు ఇవాళ టిక్కెట్ల విషయంలోనూ వేగంగానే స్పందించారు గతంలో ప్రభుత్వాలైతే గుళ్ళు కూలిచోతల పడేసిన దిక్కుమొక్కు లేనటువంటి సిచ్యువేషను అప్పుడు కడతామనే కూడా కట్టలేదు ఆ లెక్కను చూసుకుంటే మొన్న శ్రీశైలంలోదైనా వెంటనే యాక్షన్ తీసుకోవడం ఇవ్వ బదిలీ కానీ అక్కడ రద్దు చేయడం కావచ్చు ఇవాళ టిక్కెట్ల విషయంలోనైనా వేగంగా స్పందించేయారు కాబట్టి ఆ రూట్లో ప్రభుత్వం అయితే అట్లాగేదో మతపరమైన సామ్రాజ్యాలు స్థాపించాలనుకుంటుందని నేను భావించట్లేదు కానీ ఇక్కడ బేసిక్గా నోటి దొరద చేతి దొరదతో రాసేటువంటి స్టేట్మెంట్లు దాని వెనకాలన్న బాధ్యుల్ని కనుక కఠినంగా శిక్షించకపోతే లేదా వాళ్ళని పక్కన పెట్టకపోతే పార్టీ మొత్తం నాశనం చేసి వదిలిపెడతారు ఇప్పుడు తాజాగా వీళ్ళు చేసినటువంటి ఒక వింత ప్రకటన దీని మీదనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైజ్ చేస్తున్నటువంటిది బి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అన్నటువంటి పేరుతో వచ్చినటువంటి ఈ పోస్టు ఇది ప్రస్తుతం అంటే పోస్టు విమర్శించ చవతలు ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడంలో తప్పేం లేదు కానీ ఈ పదజాలం బీజేపీ మతతత్వ పార్టీ అన్న సంగతి మాకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కొత్తగా మీరు నిరూపించుకోవాల్సిన పని లేదు జగన్ అన్ని మతాలను సమానంగా గౌరవించే రాజ్యాంగంలో పొందుపరిచిన సర్వమత సమానత్వాన్ని తూచా తప్పకుండా పాటించే విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి క్రైస్తవుడై ఉండి హిందూ ఆచారాలు ఎలా చేస్తాడంటారేమో దానికి సర్వమత సమానత్వం అంటారు ఈ దేశంలో ఎవరైనా వాళ్ళ వాళ్ళ అభిష్టం మేరకు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు మతాచారాలను ఆచరించవచ్చు అలాగని ఇతర మతాలను ద్వేషించాలనో రూల్ లేదు అందరినీ కలుపుకుపోతూ అన్ని మతాలను సమానంగా గౌరవించుకుంటూ అడుగులు ముందుకు వేయడమే భిన్నత్వంలో ఏకత్వానికి అసలైనటువంటి ప్రతీక ఇంతవరకు నో అబ్జెక్షన్ పైంది ఒకటి కొంచెం ఓవర్ డైలాగు అది మత రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు అనేటువంటిది నిరూపించుకోవాల్సిన పని లేదు మిగతా అది జగన్ గురించి పాజిటివ్గా చెప్పుకోవడంలో తప్పేం లేదు కానీ ఇక్కడ ఇప్పటికైనా జేపీ గాళ్ళు ఈ మత ప్రచారం దిశగా ఆలోచనలు మానకపోతే పాత మాసిపోయిన చెప్పులకు పెంట మామూలుది కాదు కూడా కాదు పంది పెంట పోసి మరీ గుడ్డలు ఉడేదాకా పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు జనం ఈ పదం వాడినటువంటి వాళ్ళని అదే చెప్పుతో కొట్టాలా లేకపోతే ఈ పదం వాడినటువంటి వాళ్ళు అసలు పార్టీ తరఫున ఉన్న వాళ్ళ కాదా అనేటువంటి తేల్చాలి ఎట్లాంటి పదజాలం పార్టీలు ఏమైనా విమర్శించుకోవచ్చు బీజేపీ మత తత్వ పార్టీ అని విమర్శించవచ్చు బీజేపీ మతాన్ని బేస్ చేసుకుని వెళ్తుందని విమర్శించవచ్చు అట్లాంటి పార్టీ అని తిట్టుకోవచ్చు అలాంటి విమర్శలు ఏ ఏమి అభ్యంతరం లేదు కానీ దీంట్లో ఈ చెప్పులతో కొట్టడాలు ఇట్లాంటి పదజాలం మతానికి లింకప్ చేసుకుంటూ తీసుకొచ్చినటువంటిది మన నాయకుని బొగుడుకోవచ్చు కానీ ఈ విధమైనటువంటి పదజాలం ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటిది ఇది వైఎస్ఆర్సిపి అధికారిక ప్రకటన అయితే ఇది ఇది కనుక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధికారికమైనటువంటి పేజ్ అయితే కనుక ఇదే ధోరణి కంటిన్యూ అవుద్దంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అలా కాకపోతే ఇది ఫేక్ అయితే కేసు పెట్టాలి లేదా ఒరిజినల్దే అయ్యి ఉండి దాంట్లో ఎవరన్నా ఓవరాక్షన్ చేసుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేకపోతే కనుక భవిష్యత్తులో ప్రజలు క్షమించరు